ప్రొడక్ట్ అంటే వి కుంట్ సినిమా విజువల్స్ రిలీజ్ అప్పుడే చేయకూడదు అనుకున్నాం టూ ఎర్లీ. సో ఏదైనా సరదాగా ఎంటర్టైనింగ్ చేస్తే బాగుంటుంది అనుకుని చేసాం అండ్ అంత మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్ కి. అనిరుద్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ ఓన్లీ కదా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ హ్యావ్. అండ్ ఇప్పుడు జెర్సీ కూడా తను ఇచ్చిన ఒక జూక్ బాక్స్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే సినిమా అంతా మన కళ్ళ ముందు మెదులుతుంది. అంటే అంతగా ఒక సినిమాకి ఆ సినిమాలో ఒక మ్యూజిక్ సోల్ అయిపోయి, అంటే ఏదో ఒక మ్యూజిక్ అంటే మ్యూజిక్ చేసామని కాకుండా ఆ కథను అర్థం చేసుకొని అంతగా ఇన్వాల్వ్ అయి చేశాడు. అండ్ విక్రమ్ కి నాకు మన ఇద్దరం సినిమా అనుకున్నప్పుడు విక్రమ్ కి కూడా బాగా పరిచయం ఫ్రెండ్, నేను అప్పుడు ఆల్రెడీ పని చేస్తున్నాను. సో ఇద్దరం ఏదో డిస్కషన్ లో అనిరుద్ధ గురించి మాట్లాడుకొని అనిరుద్ధ అయితే బాగుంటుంది, ఒక అనిరుద్ధది ఒక ఇంటెన్స్ ఎనర్జీ మీరు జెర్సీలో చూసారు, అనిరుద్ధ హ్యాపీ ఎనర్జీ చూడలేదు. సో మంచి కాంట్రాస్ట్ కూడా, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అయినా సరే కంప్లీట్ ఆపోజిట్ ఆల్బమ్, సౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ ఆపోజిట్ అన్నమాట దానికి. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపించింది. సో ఈరోజు మ్యూజిక్ అంత మంచి రెస్పాన్స్ వస్తుంటే హ్యాపీ దట్ వి టుక్ ద రైట్ పాత్. డెఫినెట్లీ. ఓకే, సో ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు ఆల్. వినాయక చవితి నేను ఇందాక అన్నట్టుగా చిన్న పిల్లల నుంచి లడ్డు ఇది అది సెట్ ప్రాపర్టీయా లేదు తినొచ్చు అయిపోగానే తినడానికే పెట్టారు ప్లీజ్ చెప్పండి. సో నేను ఇందాక అన్నట్టు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా జరుపుకుంటారు కదా వినాయక చవితి, అలాగే ఫ్యామిలీ అందరూ వీళ్ళు ఇంకా తినే హడావిళ్ళు ఉన్నారు. సో ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమా కాబట్టి చక్కగా ఈ పండక్కి థియేటర్ కి వెళ్ళి అయిపోయిందా మాట్లాడుతూ మాట్లాడుతూ మోతీ కుడుములు ఆయనకి అందుకే పక్కన నేను మధ్యలో కూడా ఇందాక మాట్లాడుతూ కూడా విక్రమ్ యాక్చువల్లీ ఐడియాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉంటాయి నేను మధ్య మధ్యలో లడ్డూలు వైపు వెళ్తున్నాను అదే నాకు తెలియకుండా ఆ స్టోరీ ఐడియా గురించి చెప్తున్నప్పుడు కూడా నేను ఎక్కువ ఆ లడ్డు వల్ల కొంచెం డీవియేట్ అవుతుందా నా బాడీ లాంగ్వేజ్ కూడా మారు ఇప్పుడు అసలు డిస్టర్బ్ అవను నా చేతికి వచ్చేసింది కాబట్టి లడ్డు. సో సెప్టెంబర్ 13 మరికొన్ని రోజుల్లో గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ తో పాటు మన ముందుకు వచ్చేస్తున్నారు. సో అందరూ రెడీ అయిపోండి ఈ పండగను మాత్రం ఈ 11 రోజులు శుభ్రంగా ఎంజాయ్ చేసి అదే ఎనర్జీతో అదే ఉప్పు మీద థియేటర్స్ కి వెళ్ళి సినిమాని కూడా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికి కూడా, నాకు లడ్డు.